महाराष्ट्र असेंबली एन्निकल कारणंगा तेलंगाणा महाराष्ट्र सरिहद्दुल्लो तनिखील मुम्मरं चेशारु मद्यं डब्बु प्रलोभालकु तावु लेकुंडा चेयडं कोसं वाहनालु तनिखील चेस्तुन्नारु वाहनाल तनिखीलकु संबंधिंची मरिनी डीटेल्स मा प्रतिनिधि सारंगपाणि अंदिस्तारु రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సరిహద్దులను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో అటు రాకపోకలు సాగించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో డబ్బులు అదేవిధంగా మద్యం సరఫరా కాకుండా ఉండడం కోసం నిబంధనల ప్రకారం వాహనాలను చెక్ చేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ప్రస్తుతం పిప్పలకోటి వద్ద ఉన్నాం. ఇది మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోనే పిప్పలకోటి వద్ద తెలంగాణ వైపు నుంచి వచ్చే వాహనాలు అదేవిధంగా వాటిని చెక్ చేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఇటు పోలీసులు అదేవిధంగా ఇక్కడున్న మిగతా రెండు శాఖలకు సంబంధించిన అధికారుల తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. చెప్పండి, ఎవరెవరు ఉంటున్నారు, ఎంతమంది ఉంటారు, ఏమేమి చేస్తున్నారు? ఇక్కడ పోలీస్ విభాగం ఉన్నది, మోసుల విభాగం ఉన్నది, ఇంకా స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ విభాగం కూడా ఉంది. అందరూ కూడా ఒక 10 మంది ఇక్కడ ఉంటారు. అని ఒక మందు పైసలు డబ్బులు ఇంకా ఉమ్మీదవారు ఇంకా ప్యాకేజీ ఇంకా ఏమైనా అంటే సారీలు అనుకో, ఇంకా డ్రెస్సులు అనుకున్నా, ఇంకా ఏమైనా వస్తువులు లోపలకి ఇచ్చేటందుకు ప్యాకేజీ ఇంకా కొంత వచ్చింటే అవి కూడా మేము కట్టు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా నగదు సీజ్ చేశారా సార్? ఈ సరిహద్దుల్లో అన్ని చోట్ల ఉన్నాయి, ఈ పాయింట్లో ఏమి సీజ్ చేయలేదు. ఈ పాయింట్ కాడ, ఇక్కడ పింపడిగుడి పాయింట్ కాడ ఇప్పుడైతే ఏమీ దొరకలేదు. 15 తారీఖు నుంచి ఉంచాలని ఇంతవరకు ఇక్కడ ఏమీ దొరకలేదు. అంత మంచిగా జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు, ఇది పిప్పలకోటికి సంబంధించి చెక్ పాయింట్. 44వ నెంబర్ జాతీయ రహదారి గుండా వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. దీంతోపాటు ఇటు తలమడుగు, తాంసి, అదేవిధంగా జయనాథ్ బేలా మండలాలకు సంబంధించిన సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాల్లో చెక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అటు నిర్మల్ జిల్లాలో సైతం బేల్తరోడ కావచ్చు, అటు నిర్మల్ జిల్లాలోని పలు మండలాలకు సంబంధించిన మహారాష్ట్రతో సరిహద్దులు పంచుకొని ఉన్న నేపథ్యంలో అక్కడ సైతం చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు కొమరంభీం జిల్లాకు సైతం, అటు చంద్రాపూర్ జిల్లా ఆ సరిహద్దును పంచుకొని ఉన్న నేపథ్యంలో, మరోవైపు గడ్చిరోలు జిల్లాతో సరిహద్దును పంచుకొని ఉంటుంది. అటు బెజ్జూరు కావచ్చు, కౌటాల, చింతన్మానపల్లి, సిర్పూరు, కిరమేరి, జైనూరు, వాంకిడి, ఇవి ఏవైతే ఉన్నాయో అక్కడ సైతం ఆ సరిహద్దుల్లో సైతం చెక్పోస్టులు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూరు, అదేవిధంగా గడ్చిరోలు జిల్లాలో సమితి, రాజూరా, లక్కర్కోడ్, కోట్స, అహైరి అటువైపు సంబంధాలు ఉన్న నేపథ్యంలో అక్కడ సైతం చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇటు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, వేమనపల్లి మండలాలకు మహారాష్ట్ర సరిహద్దులు పంచుకొని ఉన్న నేపథ్యంలో గడ్చిరోలు జిల్లాలోని సిరోంచ, అంకీసా, ఆసరవల్లి, అదేవిధంగా మొట్లగూడెం తదితర ప్రాంతాలు తెలంగాణకు ఆనుకొని ఉన్న నేపథ్యంలో అక్కడ సైతం బార్డరింగ్ చెక్పోస్టులను కట్టుదిట్టం చేశారు. సరిహద్దులు దాటితే ఆ డబ్బు మద్యము తీసుకెళ్లే అవకాశం లేదు. ఎక్కువగా నగదు 50,000 కంటే ఎక్కువగా నగదు తీసుకెళ్తే కనుక దానికి సంబంధించిన ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా లోని మంచిర్యాల కావచ్చు, కొమరంభీం జిల్లా, నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా సరిహద్దును పంచుకొని ఉన్న ఏవైతే మహారాష్ట్ర సరిహద్దు పల్లెలు ఉన్నాయో అటు వెళ్ళడానికి సంబంధించిన ఏదైతే దారులు ఉన్నాయో అక్కడ చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి చెక్పోస్టుల ద్వారా పోలీసులు, ఎక్సైజ్ కావచ్చు పోలీసులు, అదేవిధంగా పంచాయత్ సమితికి సంబంధించిన అధికారులు, 3 శాఖలకు సంబంధించి దాదాపు 10 మంది అధికారులు ఆ చెక్పోస్టులో డ్యూటీ చేస్తున్నట్టుగా ఇక్కడున్న అధికారులు అయితే చెప్తున్నారు. ఇది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్తతో సారంగపాణి ఎన్టీవీ, మహారాష్ట్ర, తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు నుంచి.